వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా. అదేవిధంగా మిత్రులారా, కరీంనగర్ జిల్లా గురించి నేను కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఆనాడు ఈ దేశానికి దశ దిశ నిర్దేశం సూచించిన పివి నరసింహారావు గారు మంతని శాసనసభ నియోజకవర్గం నుంచి గ్రామస్థాయి నుంచి ఢిల్లీ వరకు నాయకత్వాన్ని అందించి పరిపాలన అంటే ఇట్లా ఉండాలి, తెలంగాణ బిడ్డ పరిపాలన చేస్తే ప్రపంచమే ఆశ్చర్యపోయే విధంగా అబ్బుర పడే విధంగా దేశాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తాడని చెప్పిన పివి నరసింహారావు మీ బిడ్డ, కరీంనగర్ బిడ్డ అని చెప్పి ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి. వారే కాదు, పెద్దలు చొక్కారావు గారు కావచ్చు, సత్యనారాయణరావు గారు కావచ్చు, ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఈ కరీంనగర్ జిల్లా నాయకత్వాన్ని అందించిన జిల్లా, ఈ కరీంనగర్ జిల్లా రైతాంగానికి సమస్యలు వచ్చినా, నిరుద్యోగ యువతకు బాధ కలిగినా, ఈ కరీంనగర్ జిల్లా నుంచే ఉద్యమాలు మొదలైనవి. ఈ కరీంనగర్ జిల్లా ఉద్యమాలకు ఎప్పుడు నాయకత్వం వహించింది? సిరిసిల్ల జగిత్యాల రైతాంగ పోరాటాలు ఈ రాష్ట్రం, ఈ ప్రజలు ఎప్పుడు మర్చిపోలే. రైతుల సమస్య వచ్చినప్పుడు ఈ ప్రాంతంలో రైతాంగ పోరాటాలను మనం కళ్ళతో చూసినాం. అదే కాదు, తెలంగాణ రాష్ట్రం కావాలి, తెలంగాణ రాష్ట్రం కల నెరవేరాలి అని ఈ ప్రాంతంలో లేచిన ఉవ్వెత్తిన ఉద్యమాన్ని ఆనాడు 2004 సంవత్సరంలో శ్రీమతి సోనియా గాంధీ గారు ఇదే కరీంనగర్ గడ్డ మీద నుంచి మీకు మాట ఇచ్చిండ్రు. మీ మనసులో ఉన్న కోరిక, ఈ తెలంగాణ ప్రజల ఆకాంక్ష నాకు తెలుసు, తప్పకుండా నెరవేరుతుంది అని చెప్పి శ్రీమతి సోనియా గాంధీ గారు ఈ కరీంనగర్ గడ్డ మీద నుంచే 4 కోట్ల ప్రజలకు మాట ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు నేను చెప్పేదానికంటే మీ పార్లమెంట్ సభ్యుడు పొన్నం ప్రభాకర్ గారు ఆ రోజు పార్లమెంటులో పెప్పర్ స్ప్రేలను అడ్డుకొని తెలంగాణ బిల్లును ఆమోదింపజేయడంలో పెద్దలు జైపాల్ రెడ్డి గారి నుంచి మొదలు పెడితే మన పార్లమెంట్ సభ్యులందరూ పట్టుదలతోని వీరోచితంగా లోక్సభలో కొట్లాడితే తెలంగాణ రాష్ట్ర బిల్లు ఆమోదం అయ్యింది. తెలంగాణ రాష్ట్ర బిల్లు ఆమోదం ఆశామాసిగా జరగలే, అల్లాటప్పగా ఎవరో ఇవ్వలే. శ్రీమతి సోనియా గాంధీ గారు ఆంధ్రప్రదేశ్లో 155 అసెంబ్లీలు 25 పార్లమెంట్లు ఉన్నా, పార్టీ శాశ్వతంగా నష్టపోయినా, కేంద్రంలో అధికారం కోల్పోతుందని తెలిసినా 4 కోట్ల తెలంగాణ ప్రజల కోరిక నెరవేరాలి, కరీంనగర్ గడ్డ మీద నుంచి ప్రజలకు ఇచ్చిన మాట నెరవేర్చాలి అని వారు ఇచ్చిన మాటకు కట్టుబడి ఇవ్వాలి. తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాబట్టి మనందరం గర్వంగా తలెత్తుకొని నాది తెలంగాణ రాష్ట్రం, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం ప్రజాప్రభుత్వం ఉన్నదని ఇవాళ మనం గొప్పగా గర్వంగా చెప్పుకునే పరిస్థితులు ఈరోజు మనకు వచ్చినాయంటే శ్రీమతి సోనియా గాంధీ గారు కరీంనగర్ గడ్డ మీద నుంచి ఇచ్చిన మాట అన్న సంగతి నేను మీకు గుర్తు చెయ్యదలుచుకున్నా. అందుకే మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ ఏదైనా మాట ఇస్తే ఆ మాట కోసం ఎంత దూరమైనా పోతుంది, ఆ ప్రజల ఆకాంక్ష నెరవేర్చడానికి ఎంత త్యాగానికైనా సిద్ధమవుతుందన్న సంగతి 2004లో సోనియమ్మ ఇచ్చిన మాటను చూసిన ఎవరికైనా అర్థమవుతుంది. ఈ ప్రాంతం నుంచి ఒక్కసారి ఎంపీగా మీరు పొన్నం ప్రభాకర్ను గెలిపిస్తే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించండి. మరి నేను ఇక్కడికి వచ్చిన ప్రజల్ని, ఈ వేదిక మీద నుంచి కరీంనగర్ ఉమ్మడి జిల్లా ప్రజల్ని నేను అడుగుతున్నా, బండి సంజయ్ గారిని 2 సార్లు పార్లమెంటుకు పంపిస్తే ఆయన మంత్రి అయింది కానీ ఈ కరీంనగర్ జిల్లాకు నరేంద్ర మోడీ నుంచి చిల్లి గవ్వైన తెచ్చిందా? ఈ కరీంనగర్ అభివృద్ధి కోసం వారు ఎప్పుడైనా పార్లమెంట్లో మాట్లాడిందా? మీరు ఆలోచన చెయ్యండి. అంతకంటే ముందు 3 సార్లు టీఆర్ఎస్ వాళ్ళని గెలిపించింది, వాళ్ళు గుండు సున్ననే ఈ కరీంనగర్ జిల్లాకి ఇచ్చింది. నిజంగానే వినోద్ కుమార్ గారు, చంద్రశేఖర్ రావు గారు వీళ్ళందరూ ఈ ప్రాంతానికి నీళ్లు తెచ్చినుంటే, నిధులు ఈ ప్రాంతంలో ఖర్చు పెట్టినుంటే ఈ కలికోట సూరమ్మ ప్రాజెక్టు పెండింగ్ ఎందుకుంటుండే? సిరిసిల్ల నియోజకవర్గంలో ప్యాకేజీ 9 పడావు ఎందుకు పడుతుండే? ఈ దేవుడు రాజన్న కోడి దూడలను ఇచ్చి కోరికలు నెరవేర్చే రాజన్న మందిరం 10 సంవత్సరాలు పడావు పడ్డట్టుగా ఎందుకుంటుండే అని నేను ఈ మిత్రులను అడుగుతున్నా. దాదాపుగా ఈ 10 సంవత్సరాలలో చంద్రశేఖర్ రావు గారు 20 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఖర్చు పెట్టిండు, తెలంగాణ రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల రూపాయలు అప్పుల ఊబిలో ముంచిండు. 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చిన చంద్రశేఖర్ రావు, 10 సంవత్సరాలలో 20 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన చంద్రశేఖర్ రావు 100 కోట్లతోని రాజన్న దేవాలయాన్ని పూర్తి చేయలేకపోయిందా? ప్యాకేజీ నెంబర్ 9 సిరిసిల్లలో ఎందుకు పడావు పడ్డది?
కలికోట సూరమ్మ ప్రాజెక్టు ఎందుకు పూర్తి కాలేదో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ మీ రోడ్లు వెడల్పు విషయంలో కానీ మీరు ఆనాడు ఎమ్మెల్యే ఎన్నుకున్న ఆయన 3 సార్లు గెలిచినట్టున్నాడు, ఆయనను గవ్వాలంటే మీరు జర్మనీకి పోవాల్సిన పరిస్థితి ఉండే. కానీ ఇవాళ ఆది శ్రీనివాస్ మీరు పోవాల్సిన పని లేదు, మీ గల్లీకో మీ తండాకో మీ ఊరికో రోజు దయ్యం పట్టినట్టే తిరుగుతుండే ఆది శ్రీనివాస్. ఆయనకు పట్నం ఆడుందో తెలియదు, అసెంబ్లీ ఉన్నప్పుడు పట్నం వచ్చిందంటే పోయిగో ఇన్ని ఇన్ని కాగితాలు పట్టుకొని వస్తాడు నా దగ్గరికి. మీ ఎమ్మెల్యేని చూస్తేనే నాకు భయం అవుతుంది, మళ్ళీ ఏం తెచ్చి కాగితం చేతిలో పెడతాడో మళ్ళీ ఏం అడుగుతాడో అని. కానీ ఏదైనా ఎన్నడ ఆయన ఏ పైరవికి రాలే, ఏ పని అడగలే, ఏ కాంట్రాక్ట్ అడగలే, ఏ బదిలీ అడగలే. ఈ వేములవాడ నియోజకవర్గానికి దాదాపుగా 35 ఏళ్ళ నుంచి వివిధ హోదాలలో నేను పనిచేసినా, ఇండిపెండెంట్గా నిలబడ్డా, పార్టీ నుంచి నిలబడ్డా, నన్ను ఆశీర్వదించి హక్కున చేర్చుకొని నన్ను గుండెల్లో పెట్టి చూసుకున్నారు. నాకు ఒక అవకాశం వచ్చింది, నా జన్మ ధన్యమైతుంది, ఈ పనులు చేస్తే మీరు సహకరించాలి. నాకు పదవి ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ నా ప్రాంతానికి ప్రాజెక్టులు ఇవ్వండి అని మీ ఆది శ్రీనివాస్ కాగితాలు తీసుకొచ్చి ఇచ్చి ప్రాజెక్టులు అన్నీ కూడా తెచ్చుకున్నాడు. నాకు కూడా ప్రజల కోసం, ప్రాంత అభివృద్ధి కోసం అడిగే ఎమ్మెల్యేలన్నా ప్రజాప్రతినిధులన్నా నాకు కూడా చాలా ఇష్టం. సిరిసిల్లలో అన్ని పనులు చెయ్యాలనుకున్న అంతా సవ్యంగా జరిగింది, కానీ సిరిసిల్లలో తప్పిదం జరగడం వల్ల ఈరోజు సిరిసిల్లలో కేకే మహేందర్ రెడ్డి మనకి ఎమ్మెల్యే కాలేదు. కానీ సిరిసిల్ల ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేయదలుచుకోలే, సిరిసిల్ల ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం, అందుకే మెడికల్ కాలేజీ మంజూరు చేసినాం. అదేవిధంగా మా చేనేత కార్మికుల కోసం యాన్ను డిపో రాజన్న సాక్షిగా వేములవాడలో ఈరోజు పెట్టినాం. ఈ ప్రాంతంలో ఉండే నేతన్నల్ని గీతన్నల్ని గల్ఫ్ కార్మికులను ఆదుకోవాలనేది మా విధానం. గల్ఫ్ కార్మికుల విషయంలో